కూడా దీనికి అవసరం ఉంది సో ఈ పోలీస్ శాఖ తరపున మా యొక్క ప్రత్యేక రిక్వెస్ట్ ఇది అందరూ కూడా దయచేసి ఈ సొసైటీలో అందరూ కూడా ఈ గంజా నిర్మూలించడానికి సహకరించాలి ₹20,000 ఒక చేతి నుంచి ఇంకొక చేయి మారే వరకు ₹250 కి ₹500 కి తెచ్చుకొని ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ₹1,000 వైట్ పేపర్స్లో చిన్న వైట్ పేపర్స్లో చిన్న సిగరెట్ లాగా చూపి కొంచెం పెద్ద ఎత్తున కొంచెం పెద్ద వాటిలో చూపి కూడా తీసుకురావాలి సో ఇలా ప్రత్యేక నిఘా ఉంది కాబట్టి దీని మీద ఎవరు ఈ బిజినెస్లో ఉన్నా కూడా మేము వదిలిపెట్టేది లేదు కిలో 20 గ్రాములు నిన్న ఉదయం అందాజ 9 గంటల ప్రాంతంలో కోరుట్ల పట్టణ శివారులో వెటరీ కాలేజ్ వద్ద డబల్ బెడ్రూమ్ ఆఫీసెస్ కు దగ్గరలో ఈ అనపూర్ నుంచి అనపూర్కుండా గంజాయి ఇక్కడికి సరఫరా అవుతుందనే ఖచ్చితమైన సమాచారంతో కోరుట్ల ఎస్ఐ గారు మెడికల్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో అక్కడ కాపుగాసి అక్కడికి గంజాయి వచ్చిన వ్యక్తిని ఆ గంజాయి రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి మరొక 4 వ్యక్తుల్ని అందులోకి తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి పేరు రెడ్ టీ షర్ట్లో కనిపెట్టేటువంటి వ్యక్తి పేరు ఇతను ఉదాలు ఖానాపూర్ మండలం బాబాపూర్ గ్రామ నివాసి. ఇతను ఆదిలాబాద్ ఫారెస్ట్ ఏరియా సిల్పూర్ ఉట్టూరు జైనూర్ ఏరియాలో దీనికి కొంత గంజాయి కలెక్ట్ చేసుకుని దాన్ని అవసరం అతని దగ్గరకు వచ్చి అవసరం ఉన్న యువతలకు గత 6 అందాక 1 సంవత్సరంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కోరుట్లకు సంబంధించినటువంటి ఒక బాలుడు అతనికి పరిచయం కావడం ఖానాపూర్లో. ఆ బాలుడు ద్వారా మొదటగా ఈ ఉదాల దగ్గర నుంచి కోరుట్లకి గంజాయి రవాణా మొదలైంది. ఈ క్రమంలో ఆ బాలుడి సేవితులైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఈ నెట్వర్క్లోకి రావడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు కూడా బాలుడు కూడా మరి గంజాయి అమ్మితే లాభం ఎక్కువ ఉందని చెప్పి అతను కూడా ఈ బిజినెస్లోకి దిగడం జరిగింది. ఈ సమాచారం మేరకు ఈ 5 కూడా అందులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 గ్రాముల గంజాయి 2 మోటార్ సైకిల్ 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరు బాలుడిని రీహాబిలిటేషన్ సెంటర్కి దానికి సంబంధించి చట్ట ప్రకారం వాళ్ళని పంపుతాం. మిగతా 3 కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతాం ఉన్నాం. సో మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ మా యొక్క ప్రత్యేక అభ్యర్థన, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ నెట్వర్క్లో 8th, 9th, 10th పిల్లలు కూడా ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా వాళ్ళ మీద కూడా మేము వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క కార్యక్రమాన్ని, వాళ్ళు తిరిగేది, వాళ్ళ వాడేటటువంటి మోటార్ సైకిళ్లతో సహా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొస్తా అని చెప్తున్నారు. కొన్ని దొంగతనం చేసేటువంటి బండలు కూడా దీంట్లో వాడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా, అదేవిధంగా ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, కళాశాల యజమానులకు కూడా మా విజ్ఞప్తి, బాగా రెగ్యులర్గా కాలేజీకి వచ్చే పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ బాగాలేవు అని అనుకుంటే దయచేసి కాస్త పోలీసు నోటీస్ తీసుకొని రావాలి. కాస్త ఇది కొంచెం ఈ నెట్వర్క్లోకి చాలామంది వచ్చారు కాబట్టి ఒక కమిట్మెంట్ తోటి తొందరగా దీన్ని నిర్మూలిద్దామని ఆలోచించారు.